ఈ రోజు మనం విద్య ఉద్యోగ సమాచారం గురించి మాట్లాడుకుందాం. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2023, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐఏఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ తదితర 21 సర్వీసులకు సంబంధించి మొత్తం 1,105 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 1,105. అర్హతలు: అభ్యర్థులు ఏదైనా డిగ్రీ లేదా తత్సమ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులకు అర్హులే. ఈ యొక్క ఫామ్కు వయసు 1/8/2023 నాటికి 21 సంవత్సరాల నుండి 32 సంవత్సరాల ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. అటెంప్ట్ల సంఖ్య జనరల్ అభ్యర్థులకు 6, ఓబీసీ దివ్యాంగులకు 9 సార్లు అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లైనా రాయొచ్చు. ఎంపిక విధానం: రాత పరీక్ష, ప్రైమరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ, రోల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముఖ్య సమాచారం: దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 1/2/2023 నుండి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 21/2/2023 వరకు. ప్రైమరీ పరీక్ష తేదీ 28/2023. యూపీఎస్సి ఆన్లైన్ .nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ యొక్క వివరాలు చూడొచ్చని మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు మనం వెళ్దాం. అలా వచ్చిన తర్వాత గూగుల్ యూపీఎస్సి ఆన్లైన్ .in.com. యూపీఎస్సి ఆన్లైన్ .nic చూడండి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ నేను ఓపెన్ చేశాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు ఓటీఆర్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫారం, ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ ఫామ్, వేరియస్ రిక్రూట్మెంట్ పోస్ట్. ఇక్కడ మనం చూద్దాం వేరియస్ రిక్రూట్మెంట్ పోస్ట్. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మనకు 16 తారీఖు 2/2/2023 దాకా గడువు ఉంది. ఇక్కడ చూద్దాం 21 దాకా ఉంది. ఆన్లైన్ చివరి తేదీ 21. ఈ పీడిఎఫ్ కాదన్నమాట. నెక్స్ట్ చూద్దాం. ఇది చూసుకున్నట్లయితే దీంట్లో కూడా ఏమీ లేదు. ఇది చూద్దాం, దీంట్లో కూడా ఏమి లేవు. మనం బ్యాక్ ఒకటే అప్లికేషన్ ఫామ్